हाय फ्रेंड्स, वेलकम टू शैलजा रेसिपीज। ईरोज मन रेसीपी वच्चेसी चाला टेस्टीगा ईजीगा तैयार चेसुकुने एग् करी। राइस लोकी चपाती लोकी चाला टेस्टीगा उंटुंदी, चाला ईजीगा तैयार चेसुकोवच्चु। इंत टेस्टी अयिना एग् करीनी ईजीगा टेस्टीगा एला तैयार चेसुकोवालो तयारी विधानं चूद्दाम। एग् करी तैयार चेयडानिकी उडिकिंचिन एग्स तीसुकोवाली। इला उडिकिंचुकुन्न एग्स तीसुकुनि చాక్తో నిలువుగా కాటు పెట్టుకోండి। ఇలా మనం తీసుకున్న అన్ని ఎగ్స్ కి ఇదే విధంగా చాక్తో కాటు పెట్టుకొని పక్కన పెట్టుకోండి। ఇలా అన్ని ఎగ్స్ ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను। 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి। ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం పాటు లైట్గా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చిని వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి। ఇందులో 2 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। రుచికి తగినంత salt వేసుకొని టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోండి। 1 స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను। 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, 1/2 స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోండి, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని వీటన్నిటిని టమాటా ముక్కల్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి। ఇలా టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోండి। టమాటా ముక్కలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను। పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। పెరుగు వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। నూనె పైకి తేలేంత వరకు కర్రీని ఉడికించుకొని ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసుకోండి। ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోండి। ఇందులో 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను। బిర్యానీ మసాలా వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। పెరుగు వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఎగ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది। వేరొక బౌల్ లోకి తీసుకుందాం। చివరగా కొంచెం కొత్తిమీర వేసుకోండి। చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది। ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।